టెట్ మోడల్ పేపర్ సాంఘిక శాస్త్రం. మన భూమి, భూమి గుండ్రంగా ఉంటుంది. దీనికి నమూనా గ్లోబు. భూమి మీద అడ్డంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అని, నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అని అంటారు. అక్షాంశాలు 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. ఇది పొడవైన అక్షాంశం. అక్షాంశాల ఆధారంగా భూమి మీద వివిధ ప్రాంతాలలోని శీతోష్ణ స్థితులను తెలుసుకుంటాము. రేఖాంశాలు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీయబడిన రేఖలను రేఖాంశాలు అంటారు. వీటి ద్వారా కాలాన్ని తెలుసుకుంటాం. 0 డిగ్రీల రేఖాంశమును గ్రీనిచ్ రేఖాంశం అంటారు. ఇది ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరానికి సమీపంలో ఉన్న థేమ్స్ నది మీదుగా పోతుంది. దిక్కులు 4. సూర్యునికి ఎదురుగా నిలబడితే ముందుగా ఉన్నది తూర్పు, వెనక దిక్కు పడమర, కుడి చేతి వైపున దక్షిణం, ఎడమ చేతి వైపున ఉత్తరం. మూలలు 4. పడమర దక్షిణం మధ్యన ఉన్న మూల నైరుతి, తూర్పు దక్షిణం మధ్య మూల ఆగ్నేయం, తూర్పు ఉత్తరం మధ్య ఉన్న మూల ఈశాన్యం, పడమర ఉత్తరం మధ్య ఉన్న మూల వాయువ్యం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూసి దిక్కులను మూలలను గుర్తుంచుకోండి. సూర్యుడు ఒక నక్షత్రం, భూమి ఒక గ్రహం. భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే గోళాలను గ్రహాలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో భూమి 3వ స్థానంలో ఉంది. భూమి చుట్టూ తిరిగే చిన్న గోళం చంద్రుడు. గ్రహాల చుట్టూ తిరిగే గోళాలను ఉపగ్రహాలు అంటారు. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. ప్రతి 15 రోజుల కాలంలో చంద్రుని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. తర్వాత 15 రోజులు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా కావటాన్ని చంద్ర కళలు అంటారు. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. మన భూమిని భూగోళం అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే మానవ నిర్మిత యంత్ర పరికరాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. భూగోళాన్ని భూమధ్య రేఖ 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. పైన ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళమని, కింద ఉన్నదాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. భూమధ్య రేఖను 0 డిగ్రీల అక్షాంశం అంటారు. ఇటు నుంచి పైకి 90 డిగ్రీలు ఉత్తర ధ్రువం వైపు, కిందికి 90 డిగ్రీల దక్షిణం వైపు అక్షాంశాలు విస్తరించబడి ఉంటాయి. భూగోళాన్ని మొత్తం 180 డిగ్రీలుగా విభజించారు. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. భూమిపై నిలువుగా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన లంబ రేఖలను రేఖాంశాలు అంటారు. రేఖాంశాలకు ప్రారంభ రేఖ గ్రీనిచ్ రేఖాంశం. రేఖాంశాలు మొత్తం 360 డిగ్రీలు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా 180 తూర్పు రేఖాంశాలు, పశ్చిమంగా 180 పశ్చిమ రేఖాంశాలు విస్తరించబడి ఉంటాయి. అక్షాంశాల ఆధారంగా భూభాగంలోని వివిధ రకాల శీతోష్ణ స్థితులను, వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రతలలోని మార్పులను తెలుసుకుంటాము. రేఖాంశాలు కాల నిర్ణయానికి ఉపయోగపడతాయి. 2 రేఖాంశాల మధ్య కాల వ్యవధి 4 నిమిషాలు ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగటాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి తన అక్షంపై పడమర నుంచి తూర్పుకు గంటకు 1016 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు, అంటే సుమారు 24 గంటల సమయం పడుతుంది. భూభ్రమణం వల్ల రాత్రి పగళ్లు ఏర్పడతాయి. సూర్యునికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు అని, దాని వెనక వైపున రాత్రి అని అంటారు. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా కర్కట రేఖ మీద పడే రోజు జూన్ 21. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా మకర రేఖ మీద పడే రోజు డిసెంబర్ 22. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమధ్య రేఖ మీద పడే రోజు మార్చి 21, సెప్టెంబర్ 23. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీని పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు.
భూ పరిభ్రమణ కాలానికి 365 రోజులు అనగా ఒక సంవత్సరం పడుతుంది. భూ పరిభ్రమణం వల్ల కాల వ్యవధిలో మార్పులు, రాత్రి పగల వేళల్లో తేడాలు, ఋతువులు ఏర్పడతాయి. భూమి మీద జీవరాశులకు అవసరమైన వేడిమి, వెలుతురు వంటి శక్తి వనరులు సూర్యుని నుంచి లభిస్తాయి. ఒక ప్రదేశంలోని ఉష్ణ తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రతను థర్మామీటర్ సహాయంతో కొలుస్తారు. ఉష్ణోగ్రతను కొలిసే కొలమానం సెల్సియస్. భూమి ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్. భూమి ఉపరితలంపై ఆవరించి ఉన్న వాయువుల పొరను వాతావరణం అంటారు. ఒక ప్రదేశానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, నీటి ఆవిరి, గాలి యొక్క బరువు, మేఘాల స్థితి మొదలగు అంశాల సంక్షిప్త స్థితిని వాతావరణ స్థితి లేదా శీతోష్ణ స్థితి అంటారు. మేఘాల నుండి భూమి ఉపరితలంపై పడే నీటి బిందువులను వర్షం అంటారు. నీరు చిన్న చిన్న మంచు కణాలుగా భూ ఉపరితలంపై పడితే దానిని హిమపాతం అంటారు. ఒక్కొక్కసారి నీటి బిందువులు కలిసి ఘనీభవించి భూ ఉపరితలంపై చిన్న చిన్న రాళ్ళుగా పడితే వాటిని వడగండ్లు అంటారు. వర్షం, హిమపాతం, వడగళ్ళు అనే ఈ మూడు సహజ ప్రక్రియలను అవపాతం అంటారు. నీరు వివిధ రూపాలలోకి మారుతూ తిరిగి నీరుగా భూ ఉపరితలాన్ని చేరడాన్ని నీటి చక్రం లేదా జలచక్రం అంటారు. ఒక ప్రదేశంలో కురిసిన వర్ష పరిమాణాన్ని కొలచుటకు వాడే పరికరాన్ని వర్షమాపకము లేదా రెయిన్ గేజ్ అంటారు. వర్షపాతాన్ని మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లలో కొలుస్తారు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి ప్రాంతంలో నమోదైంది. ఇది 1141 సెంటీమీటర్లు. అత్యల్ప వర్షపాతం రాజస్థాన్లోని బైసల్మీర్లో నమోదైంది. ఇది కేవలం 12 సెంటీమీటర్లు మాత్రమే. ఒక సంవత్సరానికి 365 రోజులు. ప్రతి సంవత్సరంలో మిగిలిన 6 గంటల 54 సెకండ్ల కాలాన్ని 4 సంవత్సరాలు కలిపి ఆ సంవత్సరంలో ఒకరోజు ఎక్కువగా నిర్ణయించి దానిని లీప్ సంవత్సరంగా లెక్కిస్తారు. అంటే లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి కాలాలు 3: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు కలిపితే ఎండాకాలం. వర్ష ఋతువు, శరద్ ఋతువు కలిపితే వానాకాలం. హేమంత ఋతువు, శిశిర ఋతువు కలిపితే చలికాలం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణాలు పౌర్ణమి నాడు లేదా అమావాస్య నాడు మాత్రమే ఏర్పడతాయి. గ్రహణాలు ఏర్పడినప్పుడు భూమిపై నీడలు ఏర్పడతాయి. పూర్తి చీకటి భాగాన్ని ప్రచ్ఛాయ అంటే అంబ్రా అని, పాక్షికంగా వెళ్తూ ప్రసరించే భాగాన్ని పాక్షిక ఛాయ అంటే పెనెంబ్రా అని అంటారు. సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డు వస్తే చంద్రగ్రహణం అంటారు. అనగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. చంద్రుడు ప్రచ్ఛాయలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. చంద్రుని ప్రచ్ఛాయ భూమి మీద పడేవారికి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. పాక్షిక ఛాయ పడే ప్రాంతంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ప్రతి 10 సంవత్సరాల 10 రోజుల తర్వాత సూర్యచంద్రగ్రహణాలు అంతకు పూర్వం ఏర్పడిన క్రమంలో అదే పద్ధతిలో మరలా ఏర్పడతాయి. అంటే సూర్యచంద్రగ్రహణాల సైకిల్ ఒకసారి ఏర్పడటానికి పట్టే కాలం 10 సంవత్సరముల 10 దినములు.